ఏమన్నా తోడుబత్తాలు వచ్చినాయి. రాజన్న గొడవలో పెట్టమన్నాడు. రాజన్న లేక సీట్ ఇచ్చారా? బండిలో ఉందన్న. సీట్ తెచ్చి డబ్బు తీసుకెళ్ళు. My son Abhishek. Hi sir, nice to meet you. Hello. Kavita Meenon from Malayalam Manorama. You place a security button. Venkatesh Raman from Dinakaran. Kalyan Kumar from Express. Kalyan Kumar from Express. There are 3 lakh Indians in the UK, and they happen to be the third largest ethnic group here. Mr. Kalyan Kumar from Express. Hi. Aliga ochundachu ga meeru? Munduga vaste matram ade lecture ga. What? Andukani late ga vachara? I'll wait there. See, ide repu jaragabe meeting uddesam. Well, I hope all of you will be here tomorrow and support us by giving a wide and detailed coverage for this conference. I guess we are done. I'll see you tomorrow. Alagi. Bye. Alagi. Hey. Yeah, throw it up, man. Careful. Yeah. India meet starts in a few minutes. If you have any phones, mobiles or wallets, please place them in the tray here. Next, please, sir. Please open your bag. Thank you. Next, please. So please arrange for the media badge. No, no, I've just come for a holiday. మీ అందరినీ ఇలా చూస్తుంటే ఏదో చుట్టాలింటికి పెళ్ళికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం. ఓకే, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? హే మిస్టర్ మహాదేవ్. సార్, మీ బయోగ్రఫీలో చాలా లవ్ స్టోరీస్ వస్తున్నాయి. మౌనంగా కూర్చున్నారు. పెళ్ళి చేసుకునే ముందున్న మ్యూచువల్ మ్యాగ్నెటిక్ ఛార్మ్, క్షణం క్షణం చూడాలని తపన, అనుక్షణం మాట్లాడాలని నిరీక్షణ, పెళ్ళైన తర్వాత అదే స్థాయిలో ఉందా లేక తగ్గిందా? ఎందుకు సందేహిస్తారు? కమాన్ చేయొద్దండి. ఓకే, ముందు నేనే ధైర్యంగా చేయెత్తుతాను, ఎందుకంటే నా భార్య ఇప్పుడు ఇక్కడ లేదు. సో నిర్భయంగా చేయెత్తుతాను. మిస్సెస్ నారాయణమూర్తి, మీ వారిని ఇక్కడైనా నిజం మాట్లాడినివ్వండి. ఓకే, ఇప్పుడు కొంచెం మనం అమ్మ గురించి మాట్లాడుకుందాం. బిడ్డల మీద ప్రేమ లేని అమ్మ ఉంటుందా? ఆ అమ్మే చిన్న వయసులో మనల్ని బెదిరించి అన్నం తినిపించింది, కొట్టి మరీ చదివించింది. అంతెందుకు? మనం అల్లరి చేస్తే నాలుగు తగిలించి బుద్ధి చెప్పుంటుంది, అప్పుడు అమ్మని మనము తిట్టుకునే ఉంటాం. అయినా అమ్మకి మన మీదున్న ప్రేమ కానీ మనకి అమ్మ మీదున్న ప్రేమ కానీ ఎప్పుడైనా తగ్గిందా?
మీరందరూ అన్ని వసతులతో ఎంత సుఖంగా ఇక్కడున్నా కానీ ఈ దేశం మీకిష్టమైన లవర్ లాంటిది, కానీ ఇండియా మన అమ్మ లాంటిది. ఇండియాలో అవినీతి, లంచం, మత విద్వేషాలు, భాషాద్వేషాలని వెంటనే పరిష్కరించాల్సిన ముఖ్యమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. నా గవర్నమెంట్ దేశంలోని ఈ సమస్యల్ని నిశితంగా పరిశీలించి పరిష్కరించే దిశగా వెళ్తోంది. దానికి మీ సహకారం కూడా కావాలి. ఇక్కడ సెటిల్ అయిన పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ స్వదేశానికి సహకరించండి. మై గవర్నమెంట్ విల్ సపోర్ట్ యూ. టు ఇన్స్పైర్ యూ ఆల్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఫ్యూ జెంటిల్మెన్ హియర్. ఇండియాలోని సెన్సెక్స్ పాయింట్, పైకి వెళ్ళాలా కిందకి దిగాలా అనేది ఇదిగో వీళ్ళ కంపెనీలను బట్టి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. మిస్టర్ విజయ్ మాధవ్ ప్రపంచ ధనికుల్లో 7వ స్థానం, వేరే ఏ దేశాల్లోనూ ఆస్తులు స్విస్ బ్యాంకులో దాచుకోలేదు, సంపాదించిందంతా ఇండియాలో మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. రబ్బర్ కింగ్ మిస్టర్ స్వామినాథ్, వీరు పుట్టిన జిల్లాలో కరువు ప్రాంతాలైన 17 గ్రామాలని దత్తత తీసుకున్నారు. నేడు ఆంధ్రదేశంలో వీరు దత్తత తీసుకున్న గ్రామాల్లోనే వ్యవసాయం ముందంజలో ఉంది. మిస్టర్ రాజన్ మహాదేవ్, ఈయన ఏ బిజినెస్లు చేస్తున్నారో చెప్పటం కన్నా ఏవి చేయటం లేదో చెప్పటం ఈజీ. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పారిశ్రామిక రంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు వీరొపీనియన్తోనే ముందుకెళ్తుంది. సో వీరు జీతం భత్యం లేని అడ్వైజర్. ఇంటి కోసం కష్టించడం మన కర్తవ్యం, కానీ దేశం కోసం కష్టించడం మన ధర్మం. సో బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. జై హింద్. చార్లీ వంటిది టైగర్ ఆంగో టు చారిట్. వెరీ గుడ్ స్పీచ్ సార్. ఏంటబ్బి ట్రైనింగ్ ట్రిప్పా లేక వారసును రెడీ చేస్తున్నాడా డాడీ? అంత సీన్ లేదు అంకుల్, ఆయనతో నన్ను కారులో కూడా ఎక్కనివ్వట్లేదు. ఆయన స్పీచ్ని లైవ్లో వినాలని డుమ్కీ కొట్టి నేనే ఎంటపడొచ్చాను. అది డుమ్కీ అయితే నిజంగా ఎందుకు వచ్చావు అంకుల్? మీ వయసులో నన్ను ఇలా అడగకూడదు, నేను చెప్పకూడదు. ఓకే ఓకే, నేను అడగను, నువ్వు చెప్పద్దు. I'm extremely sorry, Mr. Prime Minister. This should never have been allowed to happen in our country. It's okay. It could have happened anywhere. I don't know how you remain so calm. It's quite simple. I'm not dead. Well, I don't want to take much of your time. Good day. Hey, Ravi. Sir, Ravi Kishore, Senior Officer, Military Intelligence. Mem batchmate, sir. Kurchante. కొన్ని అసైన్మెంట్స్ కోసం పాకిస్తాన్లో 5 అండర్ కవర్ ఆఫీసర్గా ఉన్నారు సార్. చష్మా అనే ఓ టౌన్లో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్లాంట్ని లోకానికి తెలియకుండా రహస్యంగా నడుపుతున్నారు. దాన్ని ఎవిడెన్స్తో ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ సెల్లులో 6 నెలలు పనిచేశారు సార్. అక్కడికి హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చే ఓ సైంటిస్ట్ హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అక్కడే ఓ పళ్ళకొట్లో పనిచేసే మన ఏజెంట్ ద్వారా ఇండియాకు పంపించారు. మన ల్యాబ్లో దాన్ని టెస్ట్ చేసి చూసి అందులో ప్లూటోనియం 240 ట్రేసెస్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేశాం. ప్లూటోనియం 240 ఉంటేనే సార్ న్యూక్లియర్ బాంబు తయారు చేయగలుగుతాం. తర్వాత మా డిపార్ట్మెంట్లోనే ఉన్న ఓ డబుల్ ఏజెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల రవిని వాళ్ళ టీంని పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. ఎన్నో రకాలుగా టార్చర్ చేశారు, అయినా నోరు విప్పలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్నారు సార్. గ్రేట్, యూఆర్ ఆల్ ద రియల్ హీరోస్. కానీ పబ్లిక్ ప్రశంసలు పొందలేని సర్వీస్ కదా. ఇవన్నీ సీక్రెట్ ఆపరేషన్స్ సార్. ప్రశంసలు కూడా ఇలాగే సీక్రెట్గానే దక్కుతాయి. ఇట్స్ ఆల్ ఫర్ ది నేషన్ సార్.
ఇప్పుడే చెప్పారు సరిహద్దులో మిలిటరీ గోడౌన్ని ధ్వంసం చేసిన ఆపరేషన్ కూడా మీరే చేశారని. అది ఎందుకు చేశారో తెలుసా మీకు? నో సార్, రీసన్స్ వాళ్ళు మాకు చెప్పరు, మేము వాళ్ళని అడగం సార్. అక్కడ ధ్వంసం చేసింది మీరు కెమికల్ వెపన్స్ని, యూనో. వన్స్ కింద దేశంలో వర్గపోర్ జరిగినప్పుడు ఆ దేశపు మిలిటరీకి హెల్ప్ చేయడం కోసం ఒక ఆర్మ్స్ ఏజెంట్ ద్వారా రహస్యంగా ఆ కెమికల్ వెపన్స్ని సేకరించి పెట్టుకున్నారు. ఇట్స్ అగెయిన్స్ట్ యూన్ ఆర్మ్స్ ట్రీటీ. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ స్కామ్. ఇది ఏ గవర్నమెంట్ చేసినా ఇండియాకే చెడ్డ పేరు. వాళ్ళు దాన్ని ఎన్నాళ్ళని మాపి పెడతారు. యూ సెలెక్టెడ్ ద రైట్ టైం. అక్కడ ఏముందో తెలియకుండా కాపలా కాస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ని కూడా మీరు కాపాడారు. కెమికల్ వెపన్స్ వల్ల ఏ నష్టం వాటిల్లకుండా సైక్లోన్ తప్పించింది. గత ప్రభుత్వం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు మనం ఈ పని చేయాల్సి వచ్చింది. యు ఆర్ ఎ గుడ్ యాక్టర్ రవి కిషోర్. అన్ని విషయాలు తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నారు చూడండి. ఒక మంచి జరగడం కోసం ఒక చెడు చేయాల్సి వచ్చింది. లీగల్లీ రాంగ్ బట్ ఎథికలీ రైట్ కదా. దుర్యోధనుడు బాణం వేస్తే అధర్మం, అదే అర్జునుడు బాణం వేస్తే ధర్మం. యు హావ్ మేడ్ మై డే. ఐ లైక్ యు యంగ్ మ్యాన్ జోసెఫ్. సార్, ఈయన నాతోనే ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్ సార్, మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి రిలీవ్ చేసి ఎస్పీజీలో డిప్యూట్ చేయాలి. చేయండి. డన్ సార్. హే బడీ, స్టెప్ అవుట్, లెట్ మీ డ్రైవ్ ది కార్. సార్, యు ఆర్ సపోజ్డ్ టు డ్రైవ్ హియర్ సార్. తెలుసు, బట్ ఐ హావ్ ఎ డేట్. లండన్ చుట్టూ రౌండ్ చేసి వస్తానయ్యా. ఇక్కడే ఉంటే బోర్ కొట్టదా చెప్పు. కమ్ ఆన్, డోంట్ వరీ, ఐ విల్ బి సేఫ్. 1 hour తిరిగి వచ్చేస్తాను. ఓకే, వెళ్ళేవా? సరే, నువ్వు నా దొర. గైస్ ఫాలో ది కార్. His face is covered by the flag. Yeah. Excuse me. Sir, tappinchukuna terrorist naa mundu nunchi velthunadu. Can you zoom? You want to know? Aa express reporter sir. Already complaint ichchane. Evariki phone cheyamantaru sir? No, no. నువ్వు ఎవరికి ఫోన్ చేయొద్దు, నేను చూసుకుంటాను. టవర్ బ్రిడ్జ్ దగ్గర ఫాలో చేస్తున్నాను, త్వరగా ఫోర్స్ ని పంపించండి. సరే, పంపుతాను. Thank you.
లీడ్ దొరికింది. సీసీటీవీ ఫిక్స్ చేశారు కదా బోడిగుండు జోరపాలడు, వాళ్ళని ఫాలో అయ్యేలోక ఆ పిల్ల వచ్చి స్పాయిల్. పిల్ల సంగతి వదిలే, ముందు వాడికి ఏమైందో చెప్పరా. సారీ, నువ్వే మేడం నా మెడ పట్టుకున్నావు. చేతి ఏంటి నా బెడ్రూమ్ లో? నాకు కావాల్సిందే, నోరు మూసుకుని పడుకో. ఏంటి పడుకో? గ్లాస్ టేబుల్ ఉంది, పడిపోతావు, దెబ్బ తగులుతుంది. ఎక్కడున్నావురా? అంజలి రూమ్లో ఉండరా, ఆయాసంగా ఉంది. మరి దుర్మార్గుడా, అంతలా ఏం చేసావురా? ఏ, నేను అమ్మాయిని ఏం చేయలేదురా, తనే నాతో ఆటాడుకుంది. ఓన్లీ 4 రౌండ్లే. ఏంటి 4 రౌండ్లా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఉండరా, తను పిలుస్తోంది. 5 రౌండా? 5 రౌండ్కి సరిగ్గా ఎక్కడుందిరా, నేను మళ్ళీ చేస్తా. పోలీసులు వచ్చారా? వస్తారు. హలో మేడం, టైమ్ ఇస్ 4:30. ఆల్రెడీ వీఆర్ లేట్ మేడం. మీకు 10 మినిట్స్ లో ఎయిర్పోర్ట్ లో ఉండాలి. గాడ్, ఓకే, నేను వచ్చేస్తున్నాను. Thanks for the memorable night. హైదరాబాద్ బిర్యానీ ఆంటీ మ్యాటర్ చెప్పు. హైదరాబాద్ బిర్యానీ ఆంటీనా? హౌడోర్ బ్రో, తన లైన్ లో పెట్టి నువ్వు కదా, నువ్వు చెప్పు. అది ఇదంతా మీరు మాట్లాడుతున్నారేంటి? ఇది ఎవరో తెలుసా? క్రిమినల్. అంజలి సారు మిలిటరీ ఇంటెలిజెన్స్, ఏం లేకపోతే నాన్న మార్గయ్య. లండన్ లో ఏదైనా బార్కి వెళ్ళారా మీరు? ఇంకా హ్యాంగ్ ఓవర్ వదలలేదా? చెప్పాడు అంజలి, వైన్ కి అంత ఆర్భాటమా? ఓ మై గాడ్, ఏం చెప్పారు? బార్ మ్యాటర్ చెప్పాను, రూమ్ మ్యాటర్ ఏం చెప్పలేదు. మిగతాది ఫ్లైట్ లో చెప్తాను అంటున్నాడు. ఓ అలాగా, ఓకే ఓకే. హలో, నువ్వు ఎవరైనా నాకు అనవసరం, ప్లీజ్ చెప్పు. రూమ్ లో ఏం జరగలేదు కదా? ఏమి అంటే? ఐ మీన్ అది. అదంటే ఏది? థాంక్స్ ఫర్ ద మెమరబుల్ నైట్ అండ్ రాసి ఉంచా. మనం ఏమైనా చేసాం అప్పుడు? ఇలా చూడు, నేను మందు కొట్టాను కదా, నాకు బ్లాంక్ అనే ఉంది. మన మధ్య అలాంటిది ఏదైనా జరుగుంటే ఈజీగా కనిపెట్టేచ్చు. ఏమన్నా? మేడం, మేడం, అవర్ సెక్యూరిటీ చెక్ డిసైడ్.